BTS News Managing Director Mohammed Taufik. జ్యోతినగర్ ఎన్టీపీసీలో ఈ నెల 18న జరిగే ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ టౌన్షిప్లో ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బాబర్ సలీం పాషా గారి ఆధ్వర్యంలో సర్వసభ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే ఐఎన్టీయూసీతోనే సాధ్యమని అన్నారు. 18న జరిగే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అభ్యర్థి బాబర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఎన్టీపీసీలో పర్మనెంట్ కార్మిక సంఘ ఎన్నికలు ఒక పెద్దలు సంజీవరెడ్డి గారు చెప్తా ఉన్నారు, అసెంబ్లీ మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా నడుస్తా ఉన్నారు. నేను ప్రతిసారి చూస్తా ఉన్నాను సార్, నా చిన్నప్పటి నుంచి మేము 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పుడు కూడా ఈ ఖాళీలో వచ్చామని మీ అందరికీ సుపరిస్తున్నాను. తర్వాత అప్పుడు ఈ సంజీవ్ కూడా అప్పుడు ఇక్కడ ఎంప్లాయీ కాదు కావచ్చు, అందరం చూసేవాళ్ళం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే మాదిరిగా ఇదే ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఇదొక అసెంబ్లీ పార్లమెంట్ మాదిరి నడుస్తూనే ఉంది. ఈ ట్రెడిషన్ ఇక్కడ ఉంది మొదటి నుంచి. కానీ నాకు తెలిసిన నాయకుడు బాబర్ బాయ్, ఎన్టీపీసీ అంటే బాబర్ సలీం పాషా, ఇక్కడ సమస్య ఉంటే బాబర్ సలీం పాషా బాబర్ బాయ్ అని. ఇవాళ ఎన్టీపీసీలో ప్రతి ఒక్క రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, నా వయసు వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఇంకా ఇక్కడ సమస్య పిల్లల యువత అందరికీ కూడా తెలిసిన అంశాలు. ఇప్పుడు అదే కాకుండా ఆయన 2 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా పూర్తి చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా సీనియర్ నాయకుడు. ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటే ట్రేడ్ యూనియన్ పక్షాన ఈ ప్రాంతంలో ఐఎన్టీసీ సంబంధించిన అంశంలో ఆ సమస్యను పరిష్కరించడంలో మరి సంజీవ్ రెడ్డి గారి ఆశ్చర్యంతో మరి ఈ రోజు భారతదేశంలో ఢిల్లీలో ఎన్టీపీ సంబంధించిన అందరు అధికారులతో గట్టిగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకుపోయే కార్యక్రమాలు చేపట్టే ఒక గొప్ప సమర్థవంతమైన నాయకుడైన విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, సోదరు ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా చెప్తాము. ఈరోజు ఎన్నికలు ఒకవైపే ఎవరు గెలుస్తున్నారంటే బాబర్ సలీం పాషా గారు గెలుస్తున్నారనే విషయం స్పష్టంగా ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇలా సంజీవరెడ్డి గారికి ఈరోజు కానుకగా మనం ఐఎన్టీసీ ఇక్కడ గెలిపించి వారి నాయకత్వాన్ని మరొకసారి బలవంత తలపెట్టే కార్యక్రమాన్ని మన అందరం కూడా చేపట్టబోతున్న సంజీవరెడ్డి గారి గురించి నేను వింటా ఉన్నా, కానీ సంబంధాలు తక్కువ. వారు వారిని కలవాలంటేనే అమ్మో చాలా పెద్ద నాయకుడు మనల్ని కలుస్తారు అనేటువంటి ఆలోచన ఆ రోజు ఉండేది. ఈరోజు వారిని దగ్గరగా చూడడం మరి అదృష్టం బాబాయ్ గారు. మరి వారు కూడా దయచేసి ఈరోజు నాకు కూడా ఐఎన్టీసీలో పనిచేసే అవకాశం కల్పించే గత నుంచి కూడా ట్రేడ్ యూనియన్ ఈ ప్రాంతం వారిని కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సమస్యల పట్ల నేను కూడా ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవుతూ ఈశ్వరరావు కానివ్వండి, ఇంకా ప్రైవేట్ చిన్న చిన్నటువంటి లేబర్ సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసి వచ్చాను. అదే మాదిరి హైదరాబాద్లో అనేకమైన ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా నేను ఎలక్షన్లో గెలవడం జరిగింది. అక్కడ ఉన్న చిన్న సమస్య అది కూడా వ్యక్తిగతంగా ఈరోజు దానికి ఐఎన్టీసీ తోడై మరి బాబాబాయ్ గారు నాకు చెప్పడం జరిగింది. ఐఎన్టీసీ తోడైతే సంజయ్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటే నిజంగా కార్మికులతో బలమైనటువంటి ఒక భరోసాను ఇచ్చి ఒక న్యాయం చేసే దిశగా పోవచ్చినటువంటి ఈ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈరోజు ఐఎన్టీసీలో ఏ బాధ్యత ఇచ్చినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తాను. ఈరోజు మీ అందరినీ ఒకే ఒక కోరిక, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈరోజు దేశం ఏ పరిస్థితి ఎట్లా ఉందనే విషయం మీ అందరూ తెలుసు. ఆర్థిక మందంతో దేశం నష్టపోయే పరిస్థితులు ఉంది, జాతీయ సమస్యలు, తర్వాత పెద్ద విషయాలు ఏదంటే వారు మాట్లాడేది నింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏ విషయం చెప్పకుండా వారొక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు 90 సంవత్సరాలు దాటి మన ముందు ఒక యువకుడిగా మన అందరికంటే చైతన్యవంతంగా యాక్టివ్గా మన అందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి న్యాయపరంగా కార్మికులకు నష్టం జరగకూడదు అనే ఒక అంశంపై ఏ పోరాటం చేయడానికి సిద్ధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు వాళ్ళు సలహాలు ఇస్తూ దేశానికి సలహాలు ఇస్తూ
ఈ రోజు మన దగ్గర రావడం నిజంగా గర్వంగా భావిస్తా ఉన్నాం. వారి యొక్క బాటలు నడవడానికి మనం ప్రయత్నం చేయాలని చూస్తున్నాం. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్, దయచేసి మా ప్రాంతంలో ఈరోజు ఎస్సీ వస్తా ఉంది, రామగుండం ఎన్టీపీసీ వస్తా ఉంది. ఇంతకుముందు రామన్న మాట్లాడే విషయం కూడా అదే, ఇక్కడ పర్మనెంట్ స్థానికులకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఇక్కడ ఈ యొక్క కాలనీలో అనేది ఉండకపోవచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండదు, ఇది సిక్కైదు అనేటువంటి అంశం మనం చెప్పదలుచుకున్నాం. ఇలా ఇక్కడ వాస్తవంగా దాదాపు 30,000 మంది చదువుకున్నటువంటి ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు ఈ ప్రాంతంలో ఉన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు నెంబర్స్ ద్వారా ప్రతి ఒక్కరు చదువుకున్నారు. తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పిల్లలు కూడా వాళ్ళ చదివించడానికి ఇక్కడ ఉద్యోగాలు లేక ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తా ఉన్నారు. మేము నాయకులు అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళం, ఎఫ్సీలో పోరాటం చేసాం, మా పిలువురు మాకు కావాలని చెప్పి ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లు వస్తుంటే స్థానికులకు ఒక పర్సంటేజ్ ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. ఈ విషయం ఇప్పుడు సమస్య ఇక్కడ కాదు, కానీ మీ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇక్కడ స్థానికంగా ఉద్యోగాల అవకాశం కల్పించిన దాంతో మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాం. అదే మాదిరిగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక విషయం మన కార్మిక సోదరులందరూ కూడా కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కాకుండా పార్టీలకు ఖచ్చితంగానే చేస్తా ఉన్నాం. ఐఎన్టీఎస్సీ పెద్దవాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు, ట్రేడ్ యూనియన్ రాజకీయాలు చేయకూడదు, ట్రేడ్ యూనియన్ల కుటుంబాన్ని కాపాడడానికి, కార్మిక కుటుంబాన్ని కాపాడడానికి ఐక్యతతో కూడిన పనిచేయాలని చెప్పి ఈరోజు మీ అందరినీ కొడతా ఉన్నాం. ఐఎన్టీఎస్సీ బాబా సలీం పాషా గారు ఇలాగూ గెలుస్తా ఉన్నాం, కానీ కనీ విని ఎరుగని తీసి భారతదేశంలో కార్మిక వ్యవస్థను కుదేలు చేయడానికి, కార్మికుల జీవితాలను అన్యాయం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం చేయబోతున్నటువంటి కార్యక్రమానికి బుద్ధి వచ్చేలాగా ఇక్కడ భారీ మెజారిటీతో ఐఎన్టీఎస్సీని, భావర్బాయిని గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా వేడుకుంటూ నాకు